అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం. గురూజీ సీతారామరాజు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9948253372 ఈ నంబర్కి కాల్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి హస్తవాస్తి ఉన్నటువంటి గురుగారు, ఒక్కసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి ఈరోజైతే మంగళవారం, అలాగే ఉబ్బా నక్షత్రం, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున మనం కాలభైరవుణ్ణి పూజించడం చాలా విశేషకరం. కాలానికే అధిపతి ఈ కాలభైరవుడు. ఈ కాలభైరవుడి యొక్క నామస్మరణ ఈరోజు మనందరికీ కూడా రక్షణ కలిగిస్తుంది. ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించి ఈరోజు మనందరం కూడా ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః. అందరూ కూడా ఈ కాలభైరవుడి యొక్క నామస్మరణ చేయడం వలన మనకు ఉండేటువంటి అకాల మృత్యువులను దూరం చేసి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి, అంతేకాదు శత్రువుల బాధ నుంచి విముక్తి చేసి, మానసిక ధైర్యాన్ని ఇచ్చి మనకు తెలియనటువంటి గుప్త శత్రువులను మనకి దూరం చేస్తాడు. మరి ఈరోజు కార్తీక దీపం, అలాగే దానంలో మనం ఎటువంటి దీపం వెలిగించుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు కార్తీక దీపంలో మనం ఇంటి బయట రెండు మట్టి ప్రమిదలను పెట్టుకోవాలి. దానిలో వేప నూనెను వేసి, దానిలో రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకొని మన ఇంటికి దృష్టి తీయాలి. ఇలా మనం తులసి చెట్టు వద్ద అయినా వెలిగించుకోవచ్చు, లేదా మన ఇంటి గడప ఒక బయట పక్క అయినా వెలిగించుకోవచ్చు. దాని నుంచి మనం ఆ వాసనని పీల్చుకోవడం వలన మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఈ వేప నూనెని మనం ఇంటి లోపల అస్సలు వెలిగించకూడదు, ఇంటి బయటకు తీసుకువచ్చి వెలిగించుకోవాలి. ఇలా మనం వెలిగించుకున్న తర్వాత ఇంటికి దృష్టి తీసి చక్కగా తులసి చెట్టు వదనన్న, గడప వదనన్న ఉంచుకోండి. ఇలా వెలిగించుకున్న తరువాత చక్కగా నమస్కారం చేసుకుని, వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకునేటప్పుడు మాకు ఆరోగ్యం ఉండాలి, శత్రువుల నుంచి రక్షణ ఉండాలి, ప్రకృతిలో ఉన్న ఎటువంటి దుష్టశక్తి నుంచి మాకు హాని జరగకూడదు, ఎటువంటి నరదృష్టి మాకు తగలకూడదు, అన్ని విజయాలు మాకు లభించాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి, సంకల్పం చేసుకోండి. ఇలా నమస్కారం చేసుకుని దీపాలు ఉంచడం వలన మీ ఇంటికి మంచి జరుగుతుంది, చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా శుభ్రంగా ఉంటుంది, చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ వేప నూనెకి ఎన్నో రకాల వ్యాధులను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు చేసేటువంటి దానంలో మనం ధాన్యాన్ని దానం చేయాలి, అలాగే ఈ రోజున రెండు సీతాఫలాలను కూడా మనం దానం చేయాల్సి ఉంటుంది. ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ రెండు సీతాఫలాలను, దక్షిణ తాంబూరాలను పెట్టి ఏదైనా అయ్యవారికి లేదా బ్రాహ్మణుడికి, స్వామీజీకి, ఎవరికైనా సరే దానంగా ఇవ్వవచ్చు. ఇలా ఈరోజు సీతాఫలాలను మనం దానం చేయడం వలన మన జాతకంలో ఉండేటువంటి శుక్రదోషాలన్నీ తొలగిపోతాయి, అంతేకాదు మన కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా నిండుతాయి, అంతేకాదు కుటుంబంలో ప్రేమ ఆప్యాయత బాగా పెరుగుతుంది. మరి ఈరోజు ఖచ్చితంగా సీతాఫలాలను అయితే ప్రతి ఒక్కరు కూడా దానం ఇవ్వాలి, కుటుంబంలో సంతోషం అలాగే అభివృద్ధి కలుగుతుంది. మరి ఈరోజు ఇప్పుడే ఆచరించవలసిన పూజా విధానం, ఈరోజు మనకైతే కాళాష్టమి. ప్రతి నెలలో కూడా మనకి అష్టమి తిథి వస్తుంది, కానీ ఈ నెలలో మనకి మంగళవారం రోజు రావడం చాలా విశేషం. మరి ఈరోజు మనం బియ్య పిండిలో కాస్త కుంకుమను వేసి ఎర్రని ప్రమిదలను తయారు చేసుకోవాలి. దానిలో కాస్త నూనె వత్తులను వేసి వెలిగించుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుని దాని చుట్టూ ఎర్రని పుష్పాలను అలంకరించుకోవాలి. ఎర్రని అక్షింతలను కొన్ని చేతిలోకి తీసుకుని ఓం కాలభైరవాయ నమః అంటూ అక్షింతలను మనం ఆ జ్యోతులకి సమర్పించుకోవాలి. ఆ జ్యోతుల వెలుగులో కూర్చుని కరాళ ద్రష్ట కాలభైరవాన్ని కానీ లేదా మామూలు కాలభైరవాష్టకాన్ని కానీ పఠించాలి. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుందని గురుజీ తెలిపారు. ఒకవేళ మీకు ఏది చదవడం రాని వారైతే ఆ దీపాల వెలుతురులో కూర్చుని ఓం కాలభైరవాయ నమః అంటూ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా చేయడం వలన ఖచ్చితంగా శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది, అలాగే అపవాదులు అవమానాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే చట్టరీత్యా మీకు ఏమైనా సమస్యలు ఉంటే దాని నుంచి కూడా మీరు బయటపడతారు. అలాగే అపవాదులు నిందల నుంచి మీరేమైనా బాధపడుతూ ఉంటే దాని నుంచి కూడా మీరు బయటపడతారు. ఈ కాలభైరవుడి వలన ఎంతో అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది, దీనిని ఇప్పుడే ఆచరించవలసి ఉంటుంది.
మరి ఈరోజు మనం యోగక్షేమం తెలుసుకోవడానికి ముందుగా గురూజీ మనకైతే ఒక వాస్తు టిప్ చెప్పారు, అదేంటో తెలుసుకుందాం. మరి ఈరోజు వాస్తు పరిహారంలో మనం ఇంటిలో నిత్యం వంట చేస్తూ ఉంటాం. మనం వంట చేసేటప్పుడు మన నీడ మన చేసేటువంటి వంట మీద పడకూడదు. అలా పడడం వలన అది రాక్షస ఆహారం అవుతుందట. అది మనం స్వీకరించవచ్చు, కానీ భగవంతుడికి పెట్టడానికి అది పనికిరాదు. మన నీడ పడడం వలన దానిని ఆల్రెడీ మనం స్వీకరించినట్లు అవుతుందట. అందుకే మన పూర్వీకులు మనం వంట చేసేటువంటి స్థలాన్ని తూర్పు ముఖంగా ఆగ్నేయ మూలలో, అది కూడా మనం వంట చేసే స్థలానికి ఎదురుగా మన ఎదురుగా ఒక విండో అనేది ఏర్పాటు చేసేవాళ్ళు. అలాగే లైట్ని కూడా మన వెనకో లేకపోతే మన పైన ఉంచేవారు కాదు. మన ముందు ఉంటే మన నీడ వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు రాదని చెప్పి ఇలా ఏర్పాట్లు చేసేవారు. ఇటువంటి వాస్తు గురించి మన పూర్వీకులు అలాగే ఎంతో బాగా అధ్యయనం చేసినటువంటి పండితులు మనకి తెలియజేస్తారు. అంతేకాని దారిని పోయే ప్రతి ఒక్కరి మాట విని మీరు డిప్రెస్ అవ్వద్దని మనకి గురూజీ తెలియజేస్తున్నారు. ఎటువంటి సమస్యలకైనా సరే మనకి ఒక్క చిన్న శ్రీవాస్తు యంత్రాన్ని ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా మన ఎటువంటి బాధలు భయాలు టెన్షన్లు ఏమి పట్టించుకోకర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్రీవాస్తు యంత్రాన్ని మీ ఇంట్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి శ్రీవాస్తు యంత్రం కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఒకటి వచ్చేసి 3000 ఉంది, ఇంకొకటి వచ్చేసి 1000 ఉందండి. రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మనకైతే మంచి రిజల్టే ఉంటుంది. దాంట్లో ఎటువంటి వ్యత్యాసము లేదని గురూజీ తెలియజేశారు. కేవలం వాటి షేప్స్లో మాత్రమే తేడా అయితే ఉంటుంది. కాబట్టి మీ ఇష్ట ప్రకారం ఏదైనా మీరు తీసుకోవచ్చు. మరి ఈరోజు యోగక్షేమం. ఈరోజు మనం ఖచ్చితంగా గురూజీ తెలియజేసింది మన దగ్గరలో ఎక్కడైనా కాలభైరవ గుడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుని రండి అని చెప్పి. మీకు అనుకూలమైతే అక్కడే 2 వేప నూనెతో దీపాలను వెలిగించరండి అని చెప్తున్నారు. ఇలా చేయడం వలన మనకి సమస్త శత్రువుల నుంచి విముక్తి, శాశ్వతమైన విముక్తి. ఈ ఒక్క పూజతో మనకి సమస్త శత్రువుల నుంచి మనం దూరం చేసుకోవచ్చు. నిత్యం శత్రుబాధలు ఎంతో కొంత మనకి తెలిసి తెలియక ఉంటూనే ఉంటాయి. అలాగే ఒకరు బాగుపడుతున్నారు అంటే పక్కవారు జలసి ఫీల్ అవ్వడం చాలామందికి అయితే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారి నుంచి మనకి విముక్తి కలగాలి అంటే ఖచ్చితంగా ఈరోజు మీరు ఆ దీపాలను వెలిగించండి. అలాగే తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినా, అలాగే కోర్టు పోలీసు కేసుల్లో ఏమైనా ఉన్నా, వీటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా అన్నిటికన్నా అతి ముఖ్యమైనది శత్రు విజయం. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు కాలభైరవుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని 2 మట్టి ప్రమదలలో కాస్త నూనె వేప నూనె వేసుకుని దీపారాధన చేసుకుని రండి. చాలా మంచి జరుగుతుంది, శత్రు విజయం కలుగుతుంది, అంతా శుభం జరుగుతుంది. ఇక మరి ఈరోజు మంచి మాట, గుర్రం ఎంత మంచిదైనా ఎంత వేగంగా పరిగెత్తినా కూడా అది రథం మీద ఉన్నటువంటి సారథి వలన అది దెబ్బలు తింటూనే ఉంటుంది. అదేవిధంగా ఒక వృక్షం ఎంత మంచి ఫలాలను ఇచ్చినా కూడా రాతి దెబ్బలు దానికి పడుతూనే ఉంటాయి. మనిషి కూడా అంతే, ఎంత ధర్మ మార్గంలో ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా సరే అప్పుడప్పుడు నిందలు అపవాదులు తప్పవు. వీటన్నిటి మీద మీరు దృష్టి సారించకుండా మీ పని ఏముందో మీరు ఏం చేస్తూ ఉంటారో మీరు దాని మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. కొంతమంది వారి గమ్యం మీద దృష్టి పెట్టి ప్రస్తుతం ఏం పని చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టారు. కానీ మనం గమ్యం మీద దృష్టి ఉంచి ప్రస్తుతం ఉన్నటువంటి మనం చేసేటువంటి పని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మనకి తెలియకుండానే మనం అతి త్వరలోనే మనం మన గమ్యాన్ని చేరువవుతాము. కాబట్టి ఆ గమ్యమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. చేసే పనిని నిష్ఠగా చేయండి, శ్రద్ధగా చేయండి. అది వ్యాపారమైనా ఉద్యోగమైనా మరి ఏదైనా కూడా మనం శ్రద్ధగా చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను మనం పొందుతాము. అలాగే ఈ జనరేషన్ పిల్లలైతే చాలా టైంని అయితే వేస్ట్ చేస్తున్నారు. వారు వేస్ట్ చేసే టైంలో చాలా వరకు వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసినట్లయితే వారు మంచి నాలెడ్జ్ని పొందగలుగుతారు. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి కాస్త ప్రైవసీ ఎక్కువగా ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వలన వారు చదువు మీద దృష్టి పెడుతున్నారా లేదా మరి వేరే ఇతర వాటి మీద దృష్టి పెడుతున్నారా అనేది పెద్దలు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సరైన దారిలో వెళితే రేపు వచ్చేటువంటి ప్రతిఫలం మనకి చాలా చాలా చక్కగా వస్తుంది. అదేవిధంగా మనం సరైన దారిని ఎన్నుకోకపోతే దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. ఎటువంటి దారిలో వెళ్ళాలి అని చెప్పి ఆలోచించుకోవాల్సింది మనమే. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం.